ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, అనుకూల దైవం, అనుకూల అంశాలతో పాటు మన సాంప్రదాయ రీత్యా భోజనం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు నిజజ్యేష్ఠ బహుళ పంచమి, సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది. వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శ్రీ ఆంజనేయ స్వామి, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, మహాకాళి అమ్మవార్లకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, కందుల దానం, కుజ జపం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం ఇత్యాది ప్రక్రియలన్నీ కుజుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలని దూరం చేస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ఈరోజు శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదేవుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, శుక్రుడితోటి బుధుడితోటి యుతి ఉండి ఉచ్చస్థుడైనటువంటి కుజుడితోటి వీక్షణ ఉంది కాబట్టి ఇది అతి అనుకూలత, అతి ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. అతి ప్రతికూలత దోష నివృత్తికి దుర్గా సప్తశతి పారాయణ ఉపకరిస్తుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజగ్రహ స్తోత్రం, పఠనం, శ్రవణం శుభ ఫలితాలని కలిగించి ప్రమాదాన్ని దూరం చేస్తుంది, ఆకస్మిక విజయాల్ని కలిగిస్తుంది. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. యస్తే మన్యా విధత్వజ్రసాయక సహ ఓజః పుష్యతి విశ్వమానుషక్ సాహ్యమదా సమార్యన్ త్వయా ఆయుజా సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యురుః తావరుణో జాతవేదాః మన్యుం విషకీలతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సజోషాః. ఈరోజు జయవారం లేదా మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది, ఆకస్మిక విజయాన్ని కలిగిస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం, సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్య కవచం నా దేహం, సుబ్రహ్మణ్యుడొక్కడే నా దైవం. హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం. భోజన స్వీకరణ సమయంలో సంప్రదాయబద్ధంగా ఎటువంటి నియమాలు పాటించాలో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. భోజనానికి సంబంధించి మన సాంప్రదాయం కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు విధించింది. ఈ ఆచారాల్ని అనాదిగా ఋషులు కొనసాగించారు. భోజనం లేదా కంచం లేదా విస్తరలో ముందుగా అన్నం వడ్డించరాదు. భోజనంలో సన్యాసి 8 ముద్దలు మాత్రమే స్వీకరించాలి. గృహస్థు 16 నుండి 32 ముద్దలు తినాలి. అంటే 16కి తక్కువ కాకుండా 32కి ఎక్కువ కాకుండా స్వీకరించాలి. బ్రహ్మచారులకు సంఖ్యా నియమం లేదు. భోజన విస్తరిలో నెయ్యి, పాయసం లేదా క్షీరాన్నం శేషం లేకుండా, అంటే కొంచెమైనా వదలకుండా తినాలి. పెరుగు, తేనెల్ని భోజనంలో నిత్యం స్వీకరించాలి.
కాళ్ళు చాపుకుని కాళ్ళు మడచి నిలబడి ఒళ్ళో కంచం ఉంచుకుని భోజనం తింటే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. భోజనంలో తొలి ముద్దను తినే ముందు మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నప్రదాత అయినటువంటి అమ్మవారిని తలుచుకుని భోజనాన్ని తినటం ఆరంభించాలి. ఆదివారం, పూర్ణిమ, అమావాస్యల్లో ఆ రాత్రి పూట భోజనం నిషేధం. పలహారాల్ని మాత్రమే స్వీకరించాలి. చతుర్దశి, అష్టమి తిథుల్లో పగటిపూట భోజనం మాని పండ్లు తినాలి. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఫలాల్ని మాత్రమే స్వీకరించాలి. ఇలాంటి నియమాలు ఆరోగ్య విషయంలో సంప్రదాయబద్ధంగా పాటించడం ద్వారా ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపజేస్తుంది. శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలని వేగవంతంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వరకు ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తే నూతన కార్యక్రమాల్లో వేగం పెరిగినప్పటికీ ప్రతికూల పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ఆందోళనకర పరిస్థితులను నివారించుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు బలాన్ని పెంచుతాయి. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శుభ ప్రయత్నాల్లో
ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్యవారు. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు అనుకూలిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఏకాగ్రతతో కొన్ని కార్యక్రమాలు తద్వారా విజయాలు బలాన్ని పెంపొందింప చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే ఉద్యోగస్తులకి శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ప్రయోజనాలు సాధించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణల ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. సంతోష వార్తలు వింటారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు సరికారం చుట్టగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు పడమటి దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి ఉపశమనం మాత్రం లభిస్తుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ వెంటనే అనుభవంలో పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. విఘ్నాలు జాప్యాలతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. అలసత్వం అన్ని రంగాల వరకు ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడిన విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో చేసిన పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రమాదాలు దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చాముంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది.
గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంచుతాయి, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధి విషయాల్లో విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందగలుగుతారు, ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో పొరపాట్లు కూడా దొరుకుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తు ధరించడం ద్వారా ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు మీనరాశి వారు ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు చేకూరుతాయి, ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి, రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు జయవారం లేదా మంగళవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో మహాకాళి యొక్క స్మరణ ఆరాధన పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆందోళన దూరమవుతుంది, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది, రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, శత్రుభీతి పోతుంది. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో వివాహం ఆలస్యం అవుతుంది అన్న అంశాన్నే పరిశీలన చేస్తే ఇది ఆలస్యం కావడానికై అనేక కారణాలు ఉండవచ్చు. కుజదోషం అన్నది ఒకటిగా మనం పరిశీలన చేసినప్పుడు ఏ జాతకుడికైనా కూడా సప్తమాధిపతి ప్రత్యేకించి లగ్నం నుంచి 7వ ఇల్లు ఆ ఇంటి అధిపతి దశలో కానీ ఆ ఇంటి అధిపతి అంతర్దశలో కానీ వివాహం అవుతుంది, లేదా లగ్నం నుంచి సప్తమంలో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి చెందిన కాలంలో వివాహం సానుకూలమవుతుంది. ఒకవేళ ఆ గ్రహం కుజుడు అయిన పక్షంలో కుజ దశలోనే వివాహం అవుతుంది. అలాంటప్పుడు కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పడానికి వీలు లేదు. అన్ని గ్రహాలు కూడా మేలు కలిగిస్తాయి, వాటితో పాటు కీడు అక్కడక్కడ ఉంటుంది. ఉభయంగా పరిశీలన చేసి మనం ఏ జాతకానికి ఆ జాతకం విడివిడిగా ప్రత్యేకంగా పరిగణన చేసి పరిశీలన చేసి ఫలితాంశాలను నిగ్గు తేల్చవలసి ఉంటుంది. సామాన్యంగా జాతక చక్రంలో సింహము కన్య తుల ఈ 3 రాశుల వారికి ఒక్కొక్కసారి వివాహం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వివాహం ఆలస్యం అన్నప్పుడు ఏ విధమైన పరిహారాలు పాటించాలి? ప్రత్యేకించినటువంటి ఈ పరిస్థితులలో ఒకవేళ వివాహానికి కుజుడు ఆలస్యం అనుకున్నప్పుడు ఆ దోషాన్ని నివారించే నిమిత్తమై కందులను దానంగా ఇవ్వాలి. అలాగే వివాహం ఆలస్యం అయ్యే పక్షంలో వివిధమైన పరిహారాలుగా లడ్డూలను దానంగా ఇవ్వడం, 33 సంఖ్యలో తీయని పదార్థాలను దానంగా ఇవ్వడం, వినాయక శాంతి అనే శాంతి ప్రక్రియను పాటించడం ఒక పరిష్కారంగా చెప్పుకోవాలి. వినాయక శాంతి అనే ఈ పరిష్కార విధానంలో సగం శరీరంగా ఉండేటటువంటి ఆంజనేయుడు, సగం శరీరంగా ఉండేటటువంటి గణపతి ఈ రెండింటినీ కలిపి చిత్రమైనటువంటి స్వరూపంగా అర్ధనారీశ్వర రూపం ఎలా ఉంటుందో అలా ఈ 20 రూపాన్ని అర్చించి కొన్ని మంత్రాలతో స్తోత్రపాతాదికాదులతో స్మరించుకొని కందిపప్పు పెసరపప్పు బియ్యము నువ్వులు కలిపిన పదార్థాన్ని
వంటకాన్ని అన్నంగా ఉడకబెట్టి దానినే హవిష్యంగా అగ్నిహోత్రుడికి సమర్పించి దానినే ఆహారంగా తీసుకున్న పక్షంలో వివాహం ఆలస్యం కావడం అనేటువంటి దోషానికి ఒక గొప్ప పరిహారంగా చెప్పుకోవాలి. కందిపప్పు, పెసరపప్పు, నువ్వులు, బియ్యం ఈ నాలుగు కూడా గ్రహాలకు చెందినవే. కుజుడు, బుధుడు, చంద్రుడు ఇలా గమనించినప్పుడు శనైశ్చరుడు కూడా నువ్వుల రూపంలో వచ్చి చేరుతున్నాడు. ఈ నాలుగింటిని మిళితం చేసి అన్నంగా వండి హవిష్యంగా కొంత అగ్నిహోత్రానికి సమర్పించి మరికొంత భాగాన్ని పశుపక్ష్యాదులకు అందజేయడం, చివరగా కొంత భాగాన్ని ప్రసాదంగా కూడా స్వీకరించడం వల్ల వివాహం ఆలస్యం అనబడే దోషం నివారింపబడుతుంది. అలాగే నవగ్రహ ఆలయాలను దర్శించడం, నవగ్రహాలకు ప్రీతికరంగా ప్రదక్షిణ చేయడం కూడా ఒక పరిష్కారమే. ప్రత్యేకించి వివాహం ఆలస్యం అన్నప్పుడు పంచదారను పొడిగా చేసి ఆ పంచదార చూర్ణాన్ని ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేక విధానంలో సమర్పించాలి. ఈ విధానానికే వరపాశుపతము, కన్యాపాశుపతము అని పేరు. వివాహం ఆలస్యం అయ్యేటటువంటి అబ్బాయిలకు సంబంధించి అది వరపాశుపతం అవుతుంది, అమ్మాయిలకు సంబంధించి అది కన్యాపాశుపతం అవుతుంది. నవకంలో ఉండేటటువంటి ఒక అనువాకం, దానిని నమశంభవే చ మయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అనే అనువాకాన్ని సంపుటీకరణం చేసి నవకంలో ఉండే 169 మంత్రభాగాలకు ప్రతిసారి ఆ మంత్రాన్ని జోడించి ప్రత్యేకంగా పాశుపత విధానంలో పంచదారను ఇలా అరచేతిలో పోసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడిచిన శివలింగం పైన ఆ పంచదార పొడిని ఇలా సమర్పించాలి. పంచదార పొడిని ఈశ్వరునికి అభిషేక ద్రవ్యంగా వినియోగించే సమయంలో ఇలా దేవతా సమర్పణగా ఈ విధంగా కాకుండా మన చేతిలో ఈ నాలుగు వేళతో ఉపయోగించి చేసేటటువంటి సమర్పణ దేవతా సమర్పణ అవుతుంది. ఇక్కడ పంచదార పొడితో చేసే అభిషేకం ఇలా కాకూడదు. ప్రత్యేకించి ఇలా ఋషిభాగము నుంచి మాత్రమే ఆ పంచదారను ఈశ్వరునికి సమర్పించాలి. ఋషిభాగ వివాహ రేఖల మీదుగా ఆ పంచదారను ఇలా పరమేశ్వరునికి ప్రీతికరంగా మనం సమర్పించిన పక్షంలో వివాహం ఆలస్యం కావడం అన్న దోషం నివారణ అవుతుంది. భగవంతుడి ప్రార్థన, ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి ప్రాణికి మేలు కలిగే విధంగా ప్రవర్తించడం, హాని కలగకుండా ప్రశాంతమైన మనస్సుతో మన దేహాన్ని నడుపుతూ జీవనాన్ని గడపడం, ఉపవాస దీక్ష ప్రధానంగా స్వీకరించడం, వీటన్నింటి వల్ల కూడా వివాహం ఆలస్యం కావడం అనబడేటటువంటి దోషం నివారింపబడుతుంది. ఇవి సంక్షిప్తంగా ఈనాటి జాతక దోషాలు పరిహారాలు అన్న అంశంలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా చాలా చక్కటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధి విధానంగా పెద్దలు చెప్పినటువంటి విషయాలని అవగాహన చేసుకుని కనుక మనం పాటించినట్లయితే ఈ జీవనం జీవితం అదృష్టకరమైన ప్రభావంతో కొనసాగుతుంది అంటోంది శాస్త్రం. చాలామంది నిష్ఠగా జపమాల తిప్పుతూ ఉంటారు దేవుడి దగ్గర. ఆ జపమాల అనేది ఇతరులు చూడకూడదండి. మీరు జపం చేసేటప్పుడు జపమాల ఇతరులు చూడరాదు. అలా చూసినట్లయితే జప బలం అనేటువంటిది తగ్గిపోతుంది. చాలామంది జపం చేసేటప్పుడు పూసను వెనక్కి నెడుతూ ఉంటారు. అలా కాకుండా ముందుకి పూసను నెట్టేటువంటి విధి విధానం పాటించడం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధనలు ముందుకు పయనించాలి అనేటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రభావమే ఈ యొక్క మాలల వెనకాల దాగిన పరమార్థ లక్షణం. వివిధ రకాలైన మాలలు ఉన్నాయి మనకి. రుద్రాక్ష మాలలు, స్ఫటిక మాలలు, పద్మమాలలు, పగడపూస మాలలు. అయితే ఈ మాలల్లో గొప్ప విశేషకరమైన ప్రభావం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తున్నాయి మాలలు. అంతేకాకుండా తులసి మాల ఉంది,
తులసీదాస్, కబీరుదాస్ వీళ్ళందరూ కూడాను తులసిమాలతోనే నిత్యం ఆరాధన చేశారు. వారి యొక్క మంత్రానుష్ఠానం చేశారు. సాక్షాత్తు రుద్రాక్షమాల, ఆ మాల వెనకాల తగిన పరమార్థం అంతా ఇంత మరింత చాలా గొప్ప విశేషకరమైనటువంటి మాలగా చెప్తారు. అలాగే పద్మపూసల మాల లక్ష్మీదేవికి చాలా గొప్ప విశిష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. కోరికలు అధికమై మనస్సు వికలం కాకుండా చేసేటువంటి మాల స్ఫటికమాల. కోరికల విషవలయంలో కొట్టుమిట్టాడకుండా ఆధ్యాత్మిక రంగం వైపు నీ మనసును అలా మలుచుకోనైనా అని చెప్పేటువంటి నియమనిష్టలు కలిగినటువంటి మాలగా స్ఫటికమాలను చెప్తారు. శుద్ధ స్ఫటిక సంకాశం అన్నట్టుగా. అలాగే పగడపూసల మాల కుజతత్వంతో సంభవించేటువంటి ఉపద్రవాలు, కుటుంబంలో కలిగేటువంటి అభిప్రాయ భేదాల నుంచి రక్షణ కోసం పగడపూసల మాలతో జపం చేసేటువంటి విధి విధానం ఉంది మనకు శాస్త్రంలో. అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనటువంటి మాల బంగారపు పూసల మాల. బంగారపు పూసలతో మాల చేసి ఆ మాలను గనక ఎవరైతే నిత్యం గనక తమ యొక్క మంత్రాన్ని జపం చేస్తారో కోటి రెట్ల శుభ పుణ్య ఫలితాన్ని పొందుతారు అంటోంది శాస్త్రం. ఆధ్యాత్మిక పయనం మానవాళికి శుభకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆదివారం నెయ్యి, సోమవారం పాలు, మంగళవారం ఊరకాయ పచ్చడి, బుధవారం నాడు పెసరపప్పు, గురువారం నాడు తీపి పదార్థాలు, శుక్రవారం నాడు పాత వస్త్రాలు, శనివారం నాడు నువ్వు పదార్థాలను యాచకులకు కనుక పంచటం వలన చాలా శుభం చేకూరుతుంది సుమా. వేప చెట్టు కింద చేసేటువంటి దానం లక్ష్మీప్రదంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అసలు మీ ఇంట్లో కనుక వేప చెట్టు కనుక ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం కూడాను చద్ది చక్కగా నైవేద్యం పెట్టి ఆ యొక్క చెట్టుకి పసుపు కుంకుమ వ్రాయండి. విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి వచ్చి తీరుతుంది. తొందరగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి తీరుతుంది సుమా. స్త్రీలు గురువారం నాడు గోరింటాకు కనుక పెట్టుకున్నట్లయితే అష్టభోగాలు అనుభవిస్తారండి. గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? కుజతత్వానికి సంబంధించింది గోరింటాకు. వివాహం ఆలస్యంగా అయ్యేటువంటి వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా పూర్తిగా ఆ సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గురువారం నాడు గనక గోరింటాకు రుబ్బి ఆ గోరింటాకును గనక పెట్టుకున్నట్లయితే కోరికలు తీర్చే కల్పవల్లి గోరింటాకు అని చెప్పక తప్పదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు షష్ఠి తిథి ఉంది, పూర్వాభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే సాంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన గణిత శాస్త్ర సంబంధమైనటువంటి కోర్సులను ప్రారంభించడానికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు నూతన పథకాలు రచించుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇంద్రియములన్ మర్దించు అచ్చో జడల్పూనన్, అంటే ఇంకా శరీరం ఏదో పెద్ద సబబుగా ఉండాలనేటటువంటి కోరిక ఉండదు. ఈ రంగు బట్ట కడదాం, ఆ రంగు బట్ట కడదాం, ఇంత అంచు కడదాం, ఏదో ఇలా తలకాయ దూకుందాం, ఇలా శుభ్రంగా ఉందాం, ఇలా అంగరాగములను అలదుకుందాం, అనులేపనములను పూసుకుందాం, ఈ గొలుసులు వేసుకుందాం, ఇవేముండవు. అంటే జటలు పెరిగిపోయినా కూడా దాని గురించి ఆలోచించాడు. భగవంతుని యందు మనసు పెట్టి ఉంటాడు. కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి,
కేవలముగా ఈ బాహ్యాడంబరాలు ఒక్కటి పెట్టుకున్నారనుకోండి, లోపల శుద్ధి లేదనుకోండి, దానివల్ల లేనిపోని ప్రమాదం వస్తుంది. అచ్చో జడల్ పూనున్ తాపస శాస్త్రములు చదువు. ఇంకా ఎంతసేపు చదివితే ఏమి చదువుతుంటాడు అంటే తన తపస్సుని పెంచగలిగినవి చదువుకుంటాడు. అంటే ఇదిగో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇటువంటివన్నీ బాగా చదువుతాడు. బాగా చదివి అందులోంచి విశేషములను పట్టుకుంటాడు. కాబట్టి అటువంటి తపస్సు పెరగగలిగినవి అంటే మంచి విషయములను ఇంకా వినాలన్న అనురక్తిని పెంచగలిగినవి, మంచివి ఇంకా చెయ్యాలన్న అనురక్తిని పెంచగలిగినవి, ఇంద్రియముల యొక్క విశృంఖలత్వాన్ని ఆపగలిగినవి, ఇటువంటి ఎక్కువ బాగా తదేక దృష్టితో చదివి జీర్ణం చేసుకొని ఆదర్శముగా పాటించడం మొదలు పెడతాడు. తజ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుడు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే తజ్ఞాళితో ఆ తపస్సు గురించి, ఆ ఇంద్రియములను మద్దించడం గురించి, కోర్కెలు భగవత్పరం చేయడం గురించి నిరాడంబరంగా తాను ఉంటూ మనస్సు ఎప్పుడూ భగవంతుని యందు కేంద్రీకరించడం గురించి, ఇటువంటి విషయములను ఎవరితో చర్చిస్తే బాగా చెప్పగలరో అటువంటి వారితో కూడి ఉండి వాళ్లతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇతర విషయములతో సంగము బాగా తగ్గించేసుకుంటాడు. వానప్రస్థ విధా ప్రవిష్టుడు ప్రజావత్సల్య నిఘ్నాత్మతన్. ఇంకా అస్తమానం 24 గంటలను మా అబ్బాయిని 10 రోజులు చూసేవాళ్ళు, మా కోడల్లో 20 రోజులు చూసే, ఇంకా ఆ పిచ్చి బాగా తగ్గించుకుంటాడు. కానీ వాళ్ళు వచ్చారనుకోండి, నాన్నగారిని చూసి వస్తాను అని వాళ్ళు వచ్చారనుకోండి, రారా తామరాకు మీద నీటి బొట్టు దా, ఎరా బాగున్నావా, మనవాళ్ళు బాగున్నారా, అంతేగాని అక్కర్లేని వైరాగ్యం వాళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఆ స్థాయికి వాళ్ళు రాలేదుగా. నువ్వు ప్రేమతో పలకరించి లోపల సంగము పెట్టుకో, అందరూ బాగుంటారు. పైకి కుశల ప్రశ్నవి, వాళ్ళు ఉన్నన్నాళ్ళు ప్రేమ చూపించు, లోపల సంగం భగవంతుడితో పెట్టుకో. అలా ఉండగలిగిన వాడెవరున్నాడో ప్రజా వాత్సల్య నిఘ్నాత్మతన్, లోపల వాళ్ళు వెళ్ళిపోయారని బెంగలేదు, వాళ్ళు వచ్చారని పొంగులేదు. కానీ సాక్షిగా అక్కడ జరుగుతున్న వాటిని చక్కగా తాను నిర్వర్తిస్తుంటాడు. ఎందుకంటే కర్తవ్యాన్ని వదలకూడదని అంటున్నాడు భీష్ముడు. నీ కర్తవ్యం నువ్వు ఎలా వదిలేస్తావు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి ప్రజావత్సల్య నిఘ్నాత్మతన్ అలా వానప్రస్థు ఉంటాడు. ఇంకా వైరాగ్యము తీవ్రతరమైపోతే సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తే సన్యాసికి ఉండేటటువంటి నియమములు, ఎచ్చోటనైనను నిల్చు, ఆకటికి ఏమేమింగును రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్నిపరిచర్యం బాసి వర్తించు, తానిచ్చన్ గోరదొకండు, ఇంద్రియ జయం వేపారు భోగంబులన్ మెచ్చున్ మృక్కును నొల్లకుండు, యతి పేర్మిన్ నిర్మముండై నృపా. సన్యాసం అంటే లోపల బాగా వచ్చేటటువంటి పరిణితి, పైన మార్చుకున్న బట్ట యొక్క రంగు కాదు అని చెప్తున్నాడు స్పష్టంగా భీష్మాచార్యులు. బట్ట రంగు మార్చుకుని ఏదో కొత్త రంగు బట్ట కట్టుకుంటే సన్యాసి అయిపోడో, లోపల రావాలి సన్యాసం. ఎలా అంటే ఎచ్చోనైనను నిల్చు. చీకటి పడిపోయింది కదండి, ఇంటికి వెళ్ళిపోతానని గృహస్థ అన్నట్లుగా అనడు, ఎక్కడైనా ఉండిపోతాడు. ఎందుకని, ఇది ఆత్మ కాదు ఇది శరీరము అని నమ్మి వాళ్ళు ఎప్పుడూ ఆత్మ వివేచన చేస్తూ ఆత్మతో రమిస్తూ అలా ఉంటారు. ఆకటికి ఏమే నింగును, ఆకలి వేస్తే అది వ్యాధి. నాకు దగ్గొచ్చిందనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, మంది ఇచ్చారు, మందిస్తే డాక్టర్ గారు తీయగా ఉంటేనే నాకు బాగుంటుందండి అంటానా, చేదుగా ఉన్నా వేసుకుంటాను. ఒక సన్యాసి ఆకలి వేస్తే ఎలా ఉంటాడు అంటే కేవలముగా మందు వేసుకుని అనారోగ్యమును ఉపశమింపచేసుకున్నట్టుగా ఆకలి వేసినప్పుడు ఆ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నప్పుడు ఏ తల్లి ఏది వేస్తుందో అంతే, అదే తినడం. ఎందరో ఉన్నారు మహాత్ములు అటువంటి వారు, అలా జీవించిన వారు, అలా తిన్నవారు ఎందరో. కాబట్టి రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు. రాత్రి అయిపోయింది అనుకోండి, ఆయన ఎక్కడో ఉన్నారు, చీకటి పడిపోయింది, ఆయన ఎక్కడున్నారో అక్కడే పడుకుంటారు. రాత్రి అయినచ్చో నిమ్మి చేయించు, అగ్ని పరిచర్యం బాసి వర్తించు. అగ్నితో సంబంధం పెట్టుకోరు, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం ఇవన్నీ మళ్ళీ ఏదో దాని మీద పుణ్యాన్ని ఆశించడం ఆధ్వర్యాలు ఇవి ఏమి ఉండవు. అగ్ని
తో పచనం చేయించుకోవడం కూడా ఉండదు. నాకు వంట చేసి పెట్టండి అని కానీ, లేకపోతే అగ్నిని ఆరాధించడం కానీ, అగ్ని ద్వారా ఏదైనా చేయించుకోవడం కానీ ఉండదు. కాబట్టి అగ్నితో సంబంధం వదిలేస్తారు. సంబంధం వదిలిపెట్టేశారు కాబట్టి ఆయన శరీరం వదిలిపెట్టేశారు అనుకోండి, కాల్చరు, అగ్ని సంబంధంతో సంస్కారం చేయరు. భూమిలో పెట్టి శివలింగం పెడితే అధిష్టానం అంటారు, పైన తులసికోట పెడితే బృందావనం అంటారు. కాబట్టి ఆయన అగ్ని పరిచర్యన్ బాసి వర్తించు తాని చంకోరడొకండు, నాకు ఇది కావాలి అన్నది ఏముండదు. నాకు ఇది కావాలి అన్న మాట అసలు ఏదీ ఉండదు. బృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. యతి సన్యాసి ఏ విధమైనటువంటి వాంఛలు లేకుండా నిర్మలమైనటువంటి మనస్సుతో అలా ఉంటాడు ధర్మరాజా. అది సన్యాసాశ్రమం యొక్క ధర్మము. ధర్మరాజా, అసలు ఈ లోకంలో ఉండేటటువంటి సమస్త ధర్మములు ఎవరి వలన వర్ధిల్లుతాయో తెలుసా? రాజు వలననే వర్ధిల్లుతాయి. ఎక్కడైనా సరే అధిపతి ఎవరుంటాడో వాడి వలన మిగిలిన వాళ్ళకి అలవాట్లు వస్తాయి. అందుకే యాగములను భోగములను చాగములను బహువిధముల ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు నుల్లాసముగన్. ఒక్కటి గుర్తుపెట్టుకో ధర్మరాజా, ఎవరో ఒకడు ప్రయత్నపూర్వకంగా చేయడం కాదు, ప్రజలందరికీ కూడా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. ఏవి? యాగములను, యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం, దేవతల్ని సంతోష పెడదాం, వర్షములు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సమస్త ప్రాణులు అన్నం తినాలి, అందరికీ నీళ్లు దొరకాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని త్యాగముతో అందరూ యాగములను చెయ్యడానికి సిద్ధపడతారు. ఇప్పుడు ప్రభువుకి కూడా దాని మీద నమ్మకం ఉన్నప్పుడు భోగములను వాళ్ళందరూ సంతోషంగా, వాళ్ళది వాళ్ళు సంతోషంగా అనుభవించగలగాలంటే ప్రభువుని బట్టి ఉంటుంది. ఎందుకని, రాజు చండశాసనుడు అనుకోండి, రాజు పేరు చెప్తే భయం అనుకోండి, అధర్మానికి ఎలా నేరముల సంఖ్య పెరుగుతుంది? ఎవరికున్నది వాడు క్షేమంగా సంతోషంగా వాడు అనుభవించగలుగుతాడు. ఒకడిది ఒకడు ఇప్పుడు లాక్కోగలుగుతాడు, మనని ఎవడేం చేయగలడులే అన్నప్పుడు. కాబట్టి రాజు బలవంతుడై రాజు ధార్మికుడైన నాడు ప్రజలు తమ భోగములను తాము అనుభవించగలుగుతారు. త్యాగములను, రాజు ఎంతటి త్యాగము కలిగినవాడో ప్రజలకి అదే త్యాగం అలవాటు అవుతుంది. అందుకే రాజు మార్గదర్శి అయి నిలబడగలిగినవాడు కావలసి ఉంటుంది. బహువిధ ధర్మములు మహాభాగా నరపతి రక్షాయోగంబున చెల్లు ప్రజకు ఉల్లాసముగన్. ఆ నరపతి రాజైనటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా పరిపాలన చేస్తున్నాడో, దాని వలన ప్రజలందరూ కూడా సంతోషాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఒకరు నీకు నలిగి అతని సకల హిరణ్యంబు రత్న సంచయంబును పుచ్చుకును తన వలచిన వానికి ఇచ్చు ధనీషుడు నృపుడు అట్టితరి. ధర్మరాజా, లోకంలో మహారాజనేటటువంటి వాణి యొక్క అధికారముల విస్తృతి ఎలా ఉంటుందో తెలుసా? ఏం చెయ్యగలడో తెలుసా? వేరొక కుబేరుడు, వీడి దగ్గర ఉండడం ప్రమాదం అనుకుంటే తీసేసుకోగలడు, వీడి దగ్గర ఉంటే మంచిది అనుకుంటే వాళ్ళకి ఎంతైనా ఇచ్చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, ఐదుగురు దేవతల యొక్క అంశ పరిపాలకుని యందు ప్రవేశించి ఉంటుంది. అందుకే ఈ ధర్మం తెలిస్తేనండి, మనం మన కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన అధికారి కనబడ్డాడనుకోండి, విష్ణు అంశని దర్శనం చేసి నమస్కారం మనస్ఫూర్తిగా చెయ్యగలిగితే శ్రీ మహావిష్ణువుకి చెల్లుతుంది. చెప్పడం గొప్ప కాదు, అలా చెయ్యగలగడం గొప్ప. ఎందుకని అంటే ప్రభువు యందు ఐదుగురు దేవతల యొక్క అంశలు ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది శాస్త్రం. పంచరూపాణి రాజానో ధారయం త్యమితౌజస అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. ఐదుగురు ఎవరు అంటే అగ్ని యొక్క అంశ, ఇంద్రుని యొక్క అంశ, వరుణుని యొక్క అంశ, సోముని యొక్క అంశ, యమధర్మరాజు గారి అంశ. ఈ ఐదు అంశాలు కూడా ప్రభువు యందు ఉంటాయి. అందుకే అగ్నిగా వేడిగా ఉండగలడు. పర్వాలేదా, వెళ్ళొచ్చా ఇప్పుడు మాట్లాడడానికి? అంటే వద్దండి, ఇప్పుడే ఎవరో వెళ్ళారు, చెప్పిన పని చేయలేదు, కై కై లాడిపోతున్నారు, వెళ్ళకండి ఇప్పుడు అన్నాను మనం. చల్లబడ్డారు మధ్యాహ్నం స్థానంలో వాయి అని వెనక్కి వెళ్ళిపోతాయి. అగ్ని అగ్నిలా ఉన్నాడు ఆయన ఇప్పుడు.
తను ఏం తప్పు చేయలేదు, అయినా అగ్ని వేడేగా లోపలికి వెళ్ళడానికి భయపడతారు. ఆ వేడి ఎవరిని ఆవహించి ఉన్నది, ప్రభువుని ఆవహించి ఉన్నది అది తెలుసుకుని ప్రభువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అగ్ని అయినా భట్టారకుడు, భట్టారకుడు అంటే మహానుభావుడు, అంత అగ్ని అయినా కూడా మహాత్ములు కనపడ్డారనుకోండి, ఆయన కూడా ఎంతో గౌరవిస్తాడు. ఎందుకో తెలుసా, ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతాడు అగ్ని. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్నంటారు భాగవతంలో. కాబట్టి అగ్ని, అగ్ని యొక్క తేజస్సు ప్రభువు ఎందుంటుంది. జయీ భవ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.